కాబట్టి సోదరులారా,
రైతులు ఇక్కడ తెచ్చుకోవాలి. 90% పైగా రైతులే ఉన్నారు. ఈ పేద రైతుల కోసం పండించిన పంటకు దిక్కుబాటు ధర అడిగితే ఖమ్మం జిల్లాలో మీ గిరిజన సోదరులను పేరీలు వేసి మరి బజార్లు నడిపించి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి చిన్న బిడ్డను 6 నెలల బిడ్డను చూసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకపోతే పోలీసు జీపులు తీసుకుపోతుంటే వాళ్ళ భార్య సంకలెత్తుకొని భుజం మీద ఎత్తుకొని కన్న తల్లి చూపిస్తుంటే కంట తల్లి పెట్టుకుంటే మాకు దుఃఖం ఆగలే. ఇవాళ తెలంగాణ నాలుగేళ్ళైపోయింది కేసీఆర్ ముఖ్యమంత్రి అయిపోయింది. ఏం జరిగిందయ్యా అంటే మొత్తం కేసీఆర్ కేటీఆర్ అనే కుటుంబ సభ్యులు ఒక విలాసవంతమైన జీవితానికి అవినీతికి పాల్పడి తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకొని పలిచి అడ్డగోలుగా వ్యవహరిస్తూ తీరు అడ్డగోలుగా మాట్లాడుతున్నాను అధికారులను మాట్లాడుతున్నాను అందరినీ తొక్కేసే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరన్నా బాగుపడ్డారంటే నా అక్కలు చెల్లెళ్ళు మీరు జాగ్రత్తగా వింటున్నారు ఒకసారి ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు బాగుపడ్డారా? దళితులు బాగుపడ్డారా? గిరిజనులు బాగుపడ్డారా? బీసీలు బాగుపడ్డారా? మైనారిటీలు బాగుపడ్డారా? తెలంగాణ సమాజంలో అందరూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన జీవితం బాగుపడుతుంది కానీ బాగుపడకపోగా అందరినీ అణచివేత ప్రయత్నం చేస్తారు. శాసనసభలో అంటే బయట అంటే ఎక్కడ చూడు పోలీసులు ఉపయోగించుకొని ఒక పోలీస్ జూన్ నడిపిస్తున్నారు. మీడియా సంస్థలు బదిలించుకొని పతాక శీర్షికల్లో అడ్డగోలు అబద్ధాలు రాయిస్తున్నారు. మిత్రులారా, మేము తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతున్నాం. ఇది 29వ నియోజకవర్గం. తప్పనిసరిగా మీ ఉత్సాహం చూస్తుంటే ఈసారి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకి కిరపాల కాన్స్టిట్యూన్సీలో ప్రాంతాల్లో 2014లో
న్యాయం చేయాల్సిన అవసరం విషయం నేను స్వయంగా రాహుల్ గాంధీ గారితో మాట్లాడి వేరే కాంతారావు గారికి వచ్చే న్యాయం అదేవిధంగా గత 2-3 రోజుల క్రితం హైదరాబాద్ లో జరిగిన సంఘటన గురించి దళిత నాయకుడు మాజీ కేంద్ర మంత్రివర్యులు సర్వే సత్యనారాయణపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్న విషయం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పి మనం చేస్తూ మిత్రులారా ఇంత ఎండలో ఇంత ఉక్కుగా ఉన్నా ఇంత ఓపిక